రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మనవరాలు ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో రక్షణ కోసం వారు ఏపీ 24/7 ఆశ్రయించారు. మాణిక్యాలరావు మనవరాలు పైడికొండ బాల సంగీత మద్దు సంతోష్లు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులకు తెలియడంతో సంగీతను తాడేపల్లి గూడెంలో నిర్బంధించారు. ఈ నెల 25న సంతోష్ దగ్గరకు వచ్చిన సంగీత 26న తమ వివాహాన్ని విశాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాతయ్య మంత్రి కావడంతో పోలీసుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, తమకు రక్షణ కల్పించాలంటూ విశాఖలో ఏపీ 24/7 ఆశ్రయించారు. మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి ఆనందమోహన్ లైవ్లో అందిస్తారు. లలిత, ప్రేమ వివాహాలని సమర్థించాల్సిన వెనకేసుకు రావాల్సిన మంత్రులు వాళ్ళ బంధువులు ఇప్పుడు తెగబడుతున్నారు. ప్రేమ జంటలపై దాడికి దిగడంతో పాటు వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖలో ఈ ప్రేమ జంట తలదాచుకోవడానికి, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఏపీ 24/7 ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనతో పాటు వాళ్ళు లైవ్లో ఉన్నారు. అసలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య ఏంటి? కులాంతర వివాహం వాళ్ళకి ఎలాగ అడ్డొచ్చింది? అసలు ఎవరెవరు ఏమన్నారు? ఏ పెద్దలు వీళ్ళని ఎదిరించారు? అలాగే ఏ పెద్దలని వీళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు? వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టారనే విషయం మీద ఇప్పుడు మనతో పాటు ప్రేమ జంట ఎక్కడే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సంతోష్, అసలు ఏం జరిగింది? మొత్తం ప్రేమ వివాహానికి కారణం ఏంటి? మీ ప్రేమ ఎప్పుడు పుట్టింది అట్ట? మేమిద్దరం, నమస్తే అండి. 24/7 నా పేరు సంతోష్, తన పేరు సంగీత, తన వైఫ్ ప్రస్థాన్. ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నవంబర్ 19 పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పడానికి భయం వేసింది, ఎందుకంటే వాళ్ళు కులాంతర వివాహానికి అస్సలు ఒప్పుకోరు. అందుకని చెప్పి మేము ముందుగానే పెళ్లి చేసుకున్నాం. తనకి ఇంట్లో ఇంకో పెళ్లి చేయడానికి ఒత్తిడి తేవడం కారణం చేత తను ఇంట్లో మా ప్రేమ వివాహం గురించి ఇంట్లో చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళు తను ఇక్కడ గాయత్రి కాలేజ్లో చదువుకునేది, ఇక్కడికి వచ్చి తన్ని తీసుకెళ్లిపోయి హౌస్ అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. తను ఎంతో కష్టంతో అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి మళ్ళీ వైజాగ్ వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయగానే నేను వచ్చి మేము అప్పుడు చేసుకున్న వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, మరి మంత్రి గారు వెనక ఉన్న సపోర్ట్తో దీని అవి యూజ్ చేసుకుని వచ్చి నా స్నేహితుల్ని, నా కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. మా పరిచయం ఏప్రిల్లో స్టార్ట్ అయిందండి. ఫేస్బుక్లో కలుసుకున్నాం ఇద్దరం. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. నేను బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చినప్పుడల్లా మా ఇద్దరం కలుసుకునే వాళ్ళం. మా పరిచయం అలా పెరిగింది. సంగీత, మీరు చెప్పండి, అసలు రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది మ్యారేజ్ సంబంధించి? అసలు మీరు ఎప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు? ఈ గొడవలకి మీ వాళ్ళు ఎదుర్కొన్నారా, అంటే అడ్డంకి ఎవరు కల్పించారు, మీరా లేకపోతే వాళ్ళ వాళ్ళ? మా వాళ్ళు కల్పించారు. మేము నవంబర్ 19 మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకుండి మేము ఇంటికి వచ్చి చెప్పాము. చెప్తే నేను ఒప్పుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒప్పుకోరని చెప్పి నేను ముందుగా మ్యారేజ్ చేసుకున్నాను, ఎందుకంటే క్యాస్ట్ ఇష్యూ ఉంటుందని చెప్పి నేను ముందుగా చేసుకున్నాను. తర్వాత నేను ఇంటికి తీసుకెళ్లిపోయారు నన్ను. ఆ రోజు నైట్ ఇలాగా దెబ్బలు తగిలాయి, అవి తగిలాయి, హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్పి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి అబద్ధం చెప్పి నన్ను తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు నన్ను. అంటే మీరు వీడియో కూడా ఇందాక నాకు చూపించారు కదా, అసలు నేను సూసైడ్ చేసుకోబోయాను, నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పి. ఎలా అసలు ఏం జరిగింది? అసలు నన్ను ఇంట్లో పెట్టి ఇంకా పంపించము, నేను చదివించము, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి నన్ను అన్నారు. అంటే ఏమని బెదిరించారు, దేనికోసం అని? ఈ పెళ్లికి ఎందుకు అడ్డు చెప్తున్నారు? క్యాస్ట్ ఇష్యూ వల్ల అడ్డు చెప్తున్నారు వాళ్ళు. మీ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ వివరంగా చెప్పండి. మీడియా ముందు మీరు ఉన్నారు, మీరేం భయపడక్కర్లేదు, నో ప్రాబ్లం చెప్పండి. మాది ఓసీ, వాళ్ళది బీసీ, సో అందుకని చెప్పి వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. అంటే వాళ్ళ తరఫు వాళ్ళు ఏమైనా అంటున్నారా, అంటే వాళ్ళ నుంచి మీకు ఏమైనా బెదిరింపులు కానీ? వాళ్ళ తరపు నుంచి నాకు బెదిరింపులు ఏమీ లేవు, మా తరపు నుంచే నాకు బెదిరింపులు ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచి మొత్తం ఎప్పటి నుంచి బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి? మీరు ఎప్పుడు వాళ్ళ ఇంటికి అంటే పెళ్లి చేసుకుందామని మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు ఈ మొత్తం జరిగింది, మొత్తం వివరంగా చెప్పండి. మేము పెళ్లి చేసుకుందామని లాస్ట్ ఇయరే మేము ఫిక్స్ అయ్యాము పెళ్లి చేసుకుందామని. ఆ తర్వాత తిను బెంగళూరు వెళ్ళిపోయాడు. వెళ్ళి వచ్చిన తర్వాత మేము చేసుకున్నాము. తన జాబ్కి తను వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ వైజాగ్లో నేను చదువుతున్నాను. నేను చదువుతున్నప్పుడే నేను ఈ ఇష్యూ ఫోన్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అడిగారు, నీకు ఎవరైనా ఉంటే చెప్పమ్మా, మేము చేస్తామని చెప్పి అన్నారు. అప్పుడే నేను చెప్పాను ఈ ఇష్యూ, ఇలాగ నాకు ఇలాగ సంతోష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను. చెప్పి వాళ్ళు వచ్చి సరే అమ్మ మేము వచ్చి మాట్లాడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఖచ్చితంగా తీసుకునే ఉంటారు, తీసుకున్నారు కాబట్టి ఇంత పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేయడం అవన్నీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఏ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని ఇక్కడ గొడవకు వచ్చినా గానీ
వాళ్ళు చేసేది ఇంకేమీ లేదు, ఎందుకంటే నాకు సంతోష్ అంటే ఇష్టం, నేను చేసుకున్నాను నా ఇష్టం తోటే, నేను చేసుకున్నాను అబ్బాయిని. అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఫోర్స్ చేయలా, నేనే చేసుకున్నాను అబ్బాయిని. అంటే మీరు ఇప్పుడు పెళ్ళయ్యే నాటికి గానీ ఈ వాటికి గానీ ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా, అంటే ఏజ్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇద్దరి మధ్య? లేవు, మేము మేజర్ మీరేం చదువుతున్నారు తనే చదువుతున్నారు? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను గాయత్రి విద్యా పరిషత్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, నేను మేజర్ ని, తను మేజరే. అంటే ఎప్పటి నుంచి అంటే ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిందని చెప్పారు, ఈ కాలం ట్రెండ్ మీకు తెలుసు, అసలు కొన్ని పెళ్లిళ్ళు సగంలో అయిపోవడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం, ఇవన్నీ మీరు అర్థం చేసుకునే పెళ్లి చేసుకోవడం జరిగిందా, లేకపోతే మీ పెద్దలు మిమ్మల్ని కౌన్సిలింగ్ చేయడం కానీ ఏదైనా చేశారు? అసలు అసలు లేదు, మా ఇద్దరు ఇష్ట ప్రకారం తోటే మేము చేసుకున్నాం. అంటే సంతోష్ మీరు చెప్పండి, అక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే మీ ఫ్రెండ్స్ ని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారని ఇందాలు మీరు చెప్పారు, అలాగే టోటల్లీ వాళ్ళ ఇంట్లో దాడి చేయడం కానీ పోలీసులు రావడం కానీ జరిగిందని చెప్పారు. పోలీస్ ప్రొటెక్షన్ మీరు ముందు తీసుకోవాల్సింది ఉంది, అయితే పోలీసులే మేము దాడి చేయడంతో మీరు మీడియా ముందుకు వచ్చామని చెప్పినారు. యాక్చువల్ గా పోలీసులు మాకు సపోర్ట్ గా ఉంటారని మేము అనుకున్నాం. మేము యాక్చువల్ రేపు సిపిని కలడానికి, కమిషనర్ ని కలడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం 10 గంటలకి. ఇదిగోనండి మేము లెటర్ కూడా, అమ్మాయి తన మధ్యాహ్నం లెటర్ కూడా రాసింది. యాక్చువల్ గా ఈ రోజు ఈవినింగ్ మేము కమిషనర్ ని కలవాలి, కమిషనర్ రేపు బిజీగా ఉండడం వల్ల రేపు మార్నింగ్ 10:30కి మమ్మల్ని కలడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము మా మావయ్య ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్నాం, ఇష్యూ కమిషనర్ కి అయితే ఇంకా చెప్పలేదు, కానీ మా మావయ్య పేరు మీద కమిషనర్ దగ్గర 10:30కి అపాయింట్మెంట్ తీసుకున్నాం మేము. అంతలోనే ఇలా జరిగిపోయింది. యాక్చువల్ గా మేము మంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఎందుకు అంటున్నాం అంటే, ఈ ఇష్యూ జరుగుతుంది వైజాగ్ లోని తాడేపల్లిగూడెం నుంచి పోలీసులు వచ్చి నా స్నేహితుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఏమైనా జరగాలి అనుకుంటే, ఏమైనా చేయాలనుకుంటే లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవేమీ చేయకుండా పోలీసులు నేరుగా నా స్నేహితుల ఇంటికి, మా ఇంటికి వచ్చి బెదిరించడం జరిగింది. వీళ్ళ కుటుంబ సభ్యులు నా తల్లిదండ్రుల మీద అసభ్యంగా మాట్లాడడం కూడా జరిగింది. మమ్మల్ని ఎలాగైనా చంపేస్తాం, మీడియా జోలికి వెళ్తే మీడియా హెల్ప్ తీసుకుంటే ప్రాణాలతో ఉంచమని కూడా చెప్పడం జరిగింది. మాకు భయం వేసింది సార్. ఇంకా మంత్రి గారు అనేటప్పటికీ, మంత్రి గారు మనవరాలు సపోర్ట్ చేస్తున్నారు అనేటప్పటికీ ఇంకా మీడియా కూడా వాళ్ళకే ఫేవర్ గా ఉంటదేమో అనే భయం వేసింది. కానీ 24/7 మాకు ధైర్యాన్ని ఇచ్చింది, మాకు ఇక్కడ ఈ హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. అసలు మీ ఫ్రెండ్స్ ఎవరు ఇందులో ఉన్నారు, అలాగే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంకా సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది మొత్తం? నా స్నేహితులు నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. నా చిన్ననాటి స్నేహితుడు చైతన్య, తనకి నా ప్రాబ్లం మొత్తం నేను చెప్పడం జరిగింది. తను ఇక్కడ నీకు అండగా నించుంటాను నేను అని చెప్పి నాకు అండగా ఉండడం, నాకు హెల్ప్ చేయడం అది చేశాడు తను. ఆయన ఇక్కడ ఉన్నారండి. మీ ఫ్రెండ్ తో కూడా మాట్లాడదాం. అసలు మీ లవ్ మ్యారేజ్ సంబంధించి డీటెయిల్స్ ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఇంకేమైనా అక్కడ సంబంధించిన ఫోటోస్ అవన్నీ కూడా మీరు ఎవిడెన్స్ కింద ఉంచుకున్నారు రేపు ఇవ్వడానికి? ఫోటోస్ మేము ఆల్రెడీ 24/7 కి సబ్మిట్ చేయబోతున్నాము. పోలీసులు ఇంకేమైనా సబ్మిట్ చేసే అవకాశం? పోలీసులకి మేము రిజిస్టర్ చేసుకున్న సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నాం సార్. అది కాకుండా అమ్మాయిని హెరాస్ ఇంట్లో పెట్టి వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినప్పుడు తను నాకు పెట్టిన వీడియో ఉంది, తను కాపాడమని చెప్పి తను నాకు పెట్టిన వీడియో ఉంది, ఆ వీడియో కూడా మేము చూపిస్తాం సార్. ఆ వీడియో వాళ్ళ ఇంట్లోనే చేసింది, మేము మా దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మాయి చేయడం అలాంటి జరిగింది ఏం కాదు, మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. అంటే మీ మదర్ ఫాదర్ విల్లింగ్ ఎలా ఉంది విషయంలో సార్? మేము మా పేరెంట్స్ కి చెప్పిన తర్వాత, మా పేరెంట్స్ లవ్ మ్యారేజ్ కి అగేనెస్ట్ కాదండి, అదర్ క్యాస్ట్ అయినా మా పేరెంట్స్ కి ఏ ప్రాబ్లం లేదు, కాకపోతే వాళ్ళు చెప్పిన దానిలో ఏంటంటే అటువైపు వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి మీరు చేసుకోమని చెప్పారు. అంతకు మించి మా పేరెంట్స్ నాకు అంతకు మించి ఇబ్బంది ఏం పెట్టలేదండి. ఒప్పిస్తే మేము చేస్తాము, ఒప్పించకపోతే మాకు ఇష్టం లేదనే మాట్లాడారు. కానీ మీరు ఇలా చేస్తే చంపేస్తాం అన్న విషయం అలా ఏం మాట్లాడలేదు సార్. మా పేరెంట్స్ వాళ్ళకి సమ్మతమే, అటు సైడ్ ఒప్పుకుంటే మాకు సమ్మతం అనే చెప్పారు వాళ్ళు. ఓకే, మా ఒక సంగీత మీరు చెప్పండి, మొత్తం ఈ మొత్తం ఇష్యూలో టోటల్ ఇష్యూలో మీ ఫాదర్ నుంచి అలాగే వాళ్ళ నుంచి నెక్స్ట్ జరిగే పరిణామాలని మీరే విధంగా అనుకుంటున్నారు? అంటే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా నెక్స్ట్ ఏం చేయాలనేది, మీకైనా వాళ్ళ నుంచి కానీ మీరే అనుకుంటున్నారు? అసలు మేమేం అనుకోవట్లేదు. అంటే మీ ఫాదర్ ఏం చేద్దామని మీరు స్టేషన్ దగ్గర ఉన్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మన ఇప్పటికే నన్ను థ్రెటనింగ్ చేశారని చెప్పారు కదా, దాని డీటెయిల్స్ చెప్పండి. వాళ్ళు ఇంటికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇంకా నన్ను ఇంకా హౌస్ అరెస్ట్ చేసి ఇంకా దారుణంగా ఇచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళు నన్ను తీసుకెళ్లి పోలీస్ సపోర్ట్ ద్వారా తీసుకెళ్తే గనక నేను ఆ నిమిషాన్నే సూసైడ్ చేసుకుంటాను మా ఇంట్లో.
వాళ్ళు ఖచ్చితంగా కనుక నన్ను ఇక్కడ ఈ అబ్బాయి నుంచి ఒక గంట అయినా నన్ను విడదీసి తీసుకెళ్తే గనక నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాను. ప్రమాదం ఏం లేదు, నీకు అంత అవకాశం కూడా ఎవరు ఇవ్వరు, ఎందుకంటే మానవత్వం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒకటి, ప్రేమ వివాహం చేసుకున్నారు కాబట్టి మీకు ఆల్ ద బెస్ట్ అండ్ ఏపీ 24/7 మీతో వెనకలు ఉంటుంది. అండ్ సంతోష్, రేపు పొద్దున్న మీరు చేయబోయే చెప్పండి, అసలు రేపు పొద్దున్న లీగల్ గా మీరు ఏమైనా వెళ్దాం అనుకుంటారు, అంటే సిపికి లెటర్ ఇవ్వడంతో పాటు ఇంకేమైనా చేద్దాం? సిపికి లెటర్ ఇచ్చి మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలుసుకుంటామండి. బేసిక్ గా మాకు ప్రస్తుతానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలీదు, మేము చేయాల్సిందల్లా మేము చేసాం. మేము కలిసి ఉండడానికి మేము ఏమైతే చేయగలమో అన్ని చేసుకుంటున్నాం. మా ప్రేమను నిలబెట్టుకోవడానికి మేము మా సర్వశక్తిలో ప్రయత్నిస్తున్నాం. రేపు సిపి గారిని కలిసిన తర్వాత ఆయన మాకేం చెప్తారో చూసి ఆ విధంగా మేము ప్రొసీడ్ అవుతామండి. పోలీసులు మాకు హెల్ప్ చేస్తారు అనే నమ్మకం మాకుంది, కమిషనర్ గారు హెల్ప్ చేస్తారు, పోలీసులు కూడా హెల్ప్ చేస్తారని నమ్మకం ఉంది, మీడియా కూడా హెల్ప్ చేస్తుంది. మేము రేపు సిపి గారిని కలిసి వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం సార్. ఇది మొత్తం మీద విశాఖపట్నంలో ఈ ప్రేమ జెండా చెప్తోంది. తమకు పెద్దల నుంచి వచ్చిన అడ్డంకిని తప్పించుకోవడం మాత్రమే మీడియా ఆశ్రయించామని చెప్తున్నారు. వాళ్లే గనక యాక్సెప్ట్ చేసి ఉంటే తమ పెళ్లికి ఇంత దాకా వచ్చేది కాదని కూడా వాళ్ళు మాటలు వివరించడం జరిగింది. తమకు తమ ప్రేమను వద్దంటే గనక అటు అమ్మాయికి కానీ అటు అబ్బాయికి కానీ ఇద్దరికి కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుంటామే తప్ప ఎక్కడా విడిపోమని చెప్తున్నారు. అలాగే ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయకుండా నేరుగా న్యాయస్థానానికి కానీ లేకపోతే నేరుగా పోలీసుల సమక్షానికి కానీ పోలీసుల్లో అథారిటీ హై అథారిటీ ఆఫీసర్ విశాఖపట్నంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం ఆయన దగ్గర రేపు పొద్దున రిపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ మొత్తం విషయాన్ని తీసుకెళ్లి అటు న్యాయం జరిగేంత వరకు తాము పోరాడతామని ఇద్దరు చెప్పడం జరుగుతోంది. ఇది విశాఖపట్నం ప్రస్తుత పరిస్థితి. పవర్ టు విజయవాడ స్టూడియో.